కేజీ ప్లం కేక్ అనుకుంటే ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు కన్సిస్టెంట్గా ఉండాలి. సో నేను ఎలా తీసుకున్నానంటే 175 గ్రామ్స్ ఆఫ్ మేదా ఆర్ ఏంటిది ఆల్ పర్పస్ ఆల్ ఫ్లోర్. పర్పస్ ఫ్లోర్ 175 గ్రామ్స్, 225 గ్రామ్స్ ఆఫ్ బటర్. నేనైతే అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నాం, ప్యూర్ అనమాట, ప్యూర్ బటర్, అందులో సాల్ట్ ఉండదు. ఇది రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి, అప్పుడు అప్పుడు కానీ మనకి బ్యాటర్ కేక్ బ్యాటర్ స్మూత్గా అయ్యేటట్టు ఉంటుంది అనమాట. అందుకని బయట పెట్టేసి ఉంచాము. షుగర్ వచ్చి 225 గ్రామ్స్, 5 ఎగ్స్ ఉండాలి, అండ్ దెన్ 50 గ్రామ్స్ ఆఫ్ కోకో పౌడర్. సో ఇప్పుడు ఏం, ఇంకా మా దగ్గర బేకింగ్ సోడా లేదు కాబట్టి మనం యూజ్ చేసేది బేకింగ్ పౌడర్ యూజ్ చేస్తాం అంతే. దీన్ని మిక్స్, యాక్చువల్లీ కేక్ ఎప్పుడు బాగా రావాలంటే బాగా మిక్స్ చేయాలి. వెట్ ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. అంటే ముందు మనం ఏంటి అంటే ఎగ్ బీట్ చేసుకున్న తర్వాత ఎగ్ లోనే బటర్ వేసేసేయాలి. అది క్రీమ్ లాగా అయిపోతుంది అనమాట. బాగా క్రీమ్ లాగా అయినప్పుడు దాంట్లో వెనీలా ఎసెన్స్ వేసి అది మళ్ళీ ఇంకోసారి బీట్ చేసుకోవాలి. అది మంచి కన్సిస్టెంట్ క్రీమ్ అయినప్పుడు కొద్ది కొద్దిగా అందులో కోకో పౌడర్ వేసుకోవచ్చు, లేకపోతే దీంట్లో డ్రై ఇంగ్రీడియంట్స్ లోనే డైరెక్ట్ కోకో పౌడర్ చేసుకోవచ్చు. షుగర్ వచ్చేసి షుగర్ పౌడర్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ చేసేసి నేనేం చేస్తానంటే ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ లోనే మిక్స్ చేసేస్తాను. సో దట్ అది మంచి చాక్లెట్ క్రీమ్ లాగా అవుతుంది అనమాట. సో ఏంటి అంటే బీట్ చేసేది ఫస్ట్ నేను బటర్ ని బీట్ చేసుకుంటాను. ఆ బటర్ ని బీట్ చేసుకున్న తర్వాత ఎగ్స్, ఒక్కొక్క ఎగ్ వేస్తూ బీట్ చేసుకుంటాను అనమాట. అప్పుడు కన్సిస్టెంట్ గా క్రీమ్ లాగా అవుతుంది. అది మొత్తం అన్ని ఎగ్స్ అయిపోయిన తర్వాత కోకో పౌడర్ వేస్తాను. కోకో పౌడర్ వేసేసి అందులో బీట్ చేసేస్తాను. ఆ తర్వాత షుగర్ పౌడర్ ని తీసుకుని బీట్ చేస్తాను. ఇదే ఈ మూడు ఈ మొత్తంలో. అప్పుడు నాకు కేక్ కేక్ బ్యాటర్ తయారు చేసుకోవడానికి వెట్ ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోతుంది. డ్రై ఇంగ్రీడియంట్స్ లో వచ్చేసి ఆల్ పర్పస్ ఫ్లోర్ ని మనం ఎప్పుడు జల్లెడ పెట్టుకోవాలి. జల్లెడ పెట్టుకుని ఇలా లంప్స్ లాగా ఉండకూడదు అనమాట. ఈ లంప్స్ లాగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కరెక్ట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ ప్లేస్ లో కూడా అది బేక్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. సో అందుకని ఎప్పుడు సాఫ్ట్ గా ఉండాలి, ప్యూర్ గా ఉండాలి. అది అంటే జల్లెడ పట్టుకున్న తర్వాత దాంట్లోనే బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా వేసేసి అప్పుడు మనము ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ ని దాంట్లో స్లోగా పోస్తూ కలుపుకోవాలి. ఆ మిక్స్చర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అది అసలు ఎట్లాంటి లంప్ రాకుండా ఉండాలి, అప్పుడే బాగా వస్తుంది కేక్. ఇప్పుడు మా వైఫ్ చేసేస్తుంది, నా పర్యవేక్షణలో నువ్వు చేసేస్తావు అనమాట. ఓకే డన్, షార్ట్ ఓకే. ఫస్ట్ యాక్చువల్లీ ఇంకా బాగా రావడానికి అంటే నాకు నాకు ఒక ఆంటీ చెప్పారనమాట, ఫ్రమ్ హూమ్ ఐ లెర్న్ మేకింగ్ ఆర్ బేకింగ్ కేక్స్. తన ఏం చెప్పింది అంటే ముందు ఎగ్ వైట్ ని బీట్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఎగ్ యెల్లో యోక్ ని వేసి బీట్ చేసుకుంటే అప్పుడు చాలా బాగా వస్తుంది అని చెప్పి చెప్పారు ఆవిడ. అందుకని నేను ఇలా చేస్తున్నాను, ముందు వైట్ మాత్రమే బీట్ చేసుకుంటాను, ఆ తర్వాత యెల్లోని అందులో వేసేసి యోక్ ని వేసేసి సారీ ఎగ్ యెల్లో వేసేసి అది బీట్ చేసుకుంటాను. సో ఇలా ఎగ్ వైట్ ని మనం మాత్రమే ఎగ్ వైట్ మాత్రమే తీసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని బీట్ చేసేసిన తర్వాత యెల్లో కూడా వేస్తాను. అంటే ఇది ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ మిక్సింగ్ అనమాట. స్టెప్ బై స్టెప్ మిక్సింగ్ ఉంటేనే చాలా బాగా నీట్ గా వస్తుంది. సో ఇది బీట్ చేసుకుని వస్తాను. కదా దీంట్లో నేను ఆల్రెడీ ఇప్పుడు యెల్లో యెల్లో కూడా వేసేస్తాను. ఇది కూడా బీట్ చేసేసుకుని అప్పుడు నెక్స్ట్ చెప్తాను కానీ ఇప్పుడు నేను బటర్ ని తీసుకున్నాను కదా. బటర్ ని ఇలా ప్రెస్ చేసుకుంటే బాగా ఫాస్ట్ గా బీట్ అయిపోతుంది అనమాట. అంటే ఇట్ గెట్స్ మిక్స్డ్ ఫాస్ట్. సో ఇలా చేసుకుని నేను ఆ మిక్స్చర్ లో ఎగ్ ఎగ్
బీట్ చేసుకున్నాం కదా దాంట్లో వేసేస్తాను. ఆ తర్వాత షుగర్ కూడా యాడ్ చేస్తాను. ఇది ముందు ఇలా మెత్తగా చేసుకుంటే. అండ్ యాక్చువల్లీ ఇట్లానే బటర్ బిస్కెట్స్ కూడా అలానే చేసుకుంటాము. ఇప్పుడు ఉస్మానియా బిస్కెట్స్ కూడా ట్రై చేస్తాము నెక్స్ట్ వీక్. యాక్చువల్లీ ఈ వీకే చేయాలి, ఈస్టర్కి కుకీస్ చేసుకోవాలి. కానీ పిల్లలేమో కేక్ అడుగుతున్నారు కాబట్టి కేక్ ముందు ముందు ముఖ్యంగా ప్లమ్ కేక్ నాకంటే చాలా ఇష్టము. బాబు కూడా అదే బాగా ఇష్టం అనమాట, అందుకనే ముందు కేక్ చేసేసి ప్లమ్. అది కూడా ప్లమ్ కోసం 3 డేస్ బ్యాకే మేము రైజిన్స్ అన్ని బ్రాండీలో నానబెట్టాము. సో యాక్చువల్లీ రమ్ యూజ్ చేస్తారు కానీ బ్రాండీ అయితే ఇంకా బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది కేక్. అది ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఇప్పుడు చూడండి ఇది ముద్దు ముద్దలాగా చేసుకున్నాను కదా. సో దట్ సో ఈ బటర్ ఇంకా ఎగ్ బ్యాటర్ లో షుగర్ పౌడర్ వేసేసుకుని ఇంకోసారి బీట్ చేసుకున్న తర్వాత కోకో పౌడర్ వేస్తాను. అప్పుడు ప్రాపర్ చాక్లెట్ క్రీమ్ లాగా ఉంటుంది. అది నేను ఒకసారి ఎగ్జాంపుల్ నా బాబుని పిలిచి వాడి టేస్ట్ చూడమని చెప్తాను, వాడే చెప్తాడు ఎంత బాగుంటుందో అని. యాక్చువల్లీ అదైతే ప్యూర్ గా నాకేసే వచ్చు, అలా ఉంటుంది అనమాట. బట్ చేసి చూపిస్తాను. ఈ ఎగ్ బ్యాటర్ ఇంకా షుగర్ పౌడర్ కూడా వేసేసాము. ఇందులో ఇప్పుడు నెక్స్ట్ కోకో పౌడర్ యాడ్ చేస్తాను. ఆ తర్వాత కొద్దిగా ఎసెన్స్ కూడా వేసేస్తాను, వెనీలా ఎసెన్స్. అప్పుడు నాకు వెట్ ఇంగ్రీడియంట్స్ మొత్తం ఒక బ్యాటర్ కేక్ బ్యాటర్ లాగా అయిపోతుంది. దాన్ని డైరెక్ట్ ఫ్లోర్ లో కలిపేసుకోవడం. ఆ మిక్సింగ్ కూడా చూపిస్తాను. 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ అందులో వేసేస్తాను. వెనీలా ఎసెన్స్ లేకపోతే కనుక ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అంటే సేమ్ రెండు సేమ్ టేస్ట్ వస్తుంది. బట్ మన దగ్గర ఎట్లాగో దొరుకుతూ ఉంటాయి కాబట్టి వీ కెన్ యూజ్ దిస్. ఇప్పుడు బాబుని పిలిచి ఇది ఒకసారి మ్యాష్ చేసేసిన తర్వాత బాబుని పిలిచి టేస్ట్ చూడమని చెప్తాం. సరే వాడే చెప్పి నువ్వు టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి. చెప్పు లవ్లీ బాగుంది. ఇంకోసారి చాలు చాలు ఓ ఇంకా అవ్వలేదు ఆగు వెయిట్. సో ఇలా అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ మనం ఓపెన్ పెట్టాలి ఫ్లోర్ లో. ఫ్లోర్ లో అంత ఇప్పుడు బేకింగ్ పౌడర్ వేస్తాము. మా దగ్గర జల్లెడ లేదు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటాను. చాలా లేకుండా చేసుకుంటే అయిపోతుంది. ఇంకోటి బటర్ ఇలానే కొద్దిగా ఉంచాను సో దట్ నేను కేక్ డిష్ కి గ్రీజింగ్ లాగా చేసుకుంటాను నేను, అందుకని ఇలా పెట్టాను. సో నౌ ఐ స్టార్ట్ ఆఫ్ విత్ మిక్సింగ్ ది వెట్ ఇంగ్రీడియంట్స్ టు ది డ్రై ఇంగ్రీడియంట్స్. సో కొద్ది కొద్దిగా పోసుకుంటూ సర్క్యులర్ మోషన్ లో చేసుకోవాలి, తిప్పాలి. పిసుకోకూడదు. ఏంటి అంటే బ్యాటర్ వితౌట్ ఎనీ లంప్స్ మిక్స్ అయిపోతుంది. నా దగ్గర ఆల్రెడీ
సో ఇప్పుడు నేను ముందు సర్క్యులర్ మోషన్ లో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వెట్ ఇంగ్రీడియంట్స్ డ్రై ఇంగ్రీడియంట్స్ లో వేసేసిన తర్వాత ఇప్పుడు విస్క్ యూజ్ చేస్తున్నాను. సో అంటే యూజువల్ గా హ్యాండ్ తోటైనా సరే అయిపోతుంది, అదే కన్సిస్టెంట్ గా ఉంటుంది. విస్క్ అయితే ఇంకా అంటే ఈ మధ్యన అందరు యూజ్ చేస్తున్నారు, కానీ నేను బేకింగ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే హ్యాండ్ తోటే మిక్స్ చేసుకునే వాళ్ళము. నేనైతే అట్లా చేసేవాడిని, ఆల్మోస్ట్ 1999 నుంచి బేక్ చేయడం మొదలెట్టాను. ఇప్పుడు ఇప్పుడు ఇయర్ ఓకే 20 ఇయర్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేశాను. నాకు ఎగ్లెస్ కేక్స్ 2 సార్లే చేశాను నేను, ప్రతిసారి విత్ ఎగ్ కేక్స్ చేసేవాడిని. ఇలా ఉంటుంది అనమాట, ఇట్ షుడ్ బి యాజ్ అ క్రీమ్. ఇది చాలా సాఫ్ట్ గా ఫ్లఫీగా కూడా వస్తుంది. అండ్ చాక్లెట్ ఫ్లేవర్ వేయడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు నేను ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ సోక్డ్ రైసిన్స్ అనమాట, ప్లమ్స్ ని ఇప్పుడు దీంట్లో మిక్స్ చేసుకుంటాను నేను. అప్పుడు అంటే ఇప్పుడు నార్మల్ గా ప్లమ్ కేక్ ఎప్పుడు బ్రౌన్ డార్క్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది, సేమ్ అదే కలర్ లో. అండ్ దెన్ యూజువల్ గా ఏంటి అంటే ప్లమ్ కేక్ లో ఆరెంజ్ పీల్ కూడా వేస్తారు ఆ చేదుతనం రావడానికి. బట్ నేను ఎక్కువ వేయను, ఎగ్జాక్ట్ టేస్ట్ అంటే అది ఆరెంజ్ పీల్ వేస్తారు, చెరీ రెడ్ రమ్ గానీ బ్రాండీ గానీ వేస్తారు ఆ కలర్ లోది, సో దాట్ అది ఆ టేస్ట్ అలా ఉంటుంది అనమాట. బట్ నేనేం చేస్తానంటే చాలా ఒక 3 డేస్ వరకు రేసిన్స్ ని సోక్ చేసుకుని ఆ తర్వాత ఇప్పుడు ఆ రేసిన్స్ దీంట్లో వేస్తాను. వేసేసి చూద్దాం, ఎరం వేద్దామా ఆరెంజ్ పీల్ ని? ఆరెంజ్ పీల్ అంటే పీసెస్ చేయాలా? పీసెస్ ని వేసి అది చిన్న చిన్నగా గ్రైండ్ చేసేసి వేయాలి. సరే చూస్తాం అంటే మా వీలును బట్టి, బట్ ఇదైతే పిల్లలకి బాగా ఇష్టం అనమాట అది. సో ఇట్స్ ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు ఇలా అదే రైజన్స్ అన్నారు క్రిస్మస్ కదా, రైజన్స్ తీసుకొచ్చేసి వేసా. సో ఇది యాక్చువల్లీ బ్రాండీలో సోక్ చేసుకున్నాను నేను 3 డేస్ బ్యాక్, అది కాస్త ఇంకిపోయింది అనమాట మొత్తం బ్రాండీ, దీని లోపలికి వెళ్ళిపోయింది రమ్ లో, ఐ మీన్ రైజన్స్ లోకి వెళ్ళిపోయింది. నాకు కూడా తెలుసు, కొంచెం నేను కూడా తెలుసుకోండి. ఫైన్ దెన్ దెన్ యూఆర్ గుడ్ టు గో. ఇప్పుడు కేక్ డిష్ తీసుకుని అల్యూమినియం ఫాయిల్స్ తీసుకున్నాము, ఎందుకంటే నేను కేక్ డిష్ తీసుకోలేదు. అల్యూమినియం ఫాయిల్ ని గ్రీస్ చేసుకుని దాంట్లో వేసేసేసి అవన్నీ ప్రీహీట్ చేసుకోవాలి 200 డిగ్రీస్ ఫర్ 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కేక్ ని ఒక 1/2 అవర్ 40 మినిట్స్ ఎగ్జాక్ట్ గా కంప్లీట్ బేక్ అయిపోతుంది. సో అది ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీకు చూపిస్తాను, మీరు కూడా చూడండి. అండ్ రమ్య అంటుంది మనం ఒకసారి క్రీమ్ కూడా చేసి దానిపైన వేద్దామా అని. యూజువల్గా ప్లమ్ కేక్స్ కి వేయరు, బట్ ఈసారి ట్రై చేస్తాం. ఓకే థ్యాంక్ యూ. టిప్స్ ఏంటి అంటే కేక్ డిషెస్ తీసుకునేటప్పుడు ఈ మధ్యన సిలికాన్ డిషెస్ వస్తున్నాయి, దానికి ఇట్లాంటి గ్రీజింగ్ చేయాల్సిన అవసరం లేదు. అల్యూమినియం అయితే అది యూనో ఓల్డ్ స్టైల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు సిలికాన్ కూడా అవన్నీలో కానీ దేంట్లో అయినా సరే బాగానే పనిచేస్తుంది, కాబట్టి సిలికాన్ డిషెస్ యూజ్ చేయడం మేలు, ఎందుకంటే అన్నెసరీగా అది ఈ ఎఫర్ట్ కూడా ఉండదు. కాబట్టి నాకేంటి అంటే ఓల్డ్ స్టైల్ ఫాలో అవడమే నాకు నచ్చుతుంది, అది యాక్చువల్లీ ప్రాపర్ టేస్ట్ అలా వస్తుంది. నాకు యాక్చువల్లీ కేక్ నేర్పించింది ఇద్దరు, ఒక ఆవిడ ఏమో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట, ఆంటీ పేరు పుష్ప ఆంటీ, తమిళియన్స్. మా అమ్మకి ఆల్మోస్ట్ లైక్ 1985 నుంచి పరిచయం ఆవిడ, ఆవిడ నేర్పించింది. ఆ తర్వాత ఇంకో ఆవిడ ఉన్నారు, నౌ షీజ్
వర్కింగ్ ఇన్ ఏపీ సెక్రటరీ రేట్ అనమాట, ఏదో గ్రేడ్ 1 పొజిషన్ లో ఉంది. ఆవిడ కూడా నేర్పించారు, ఆవిడ మా నైబర్స్ ఉండేవారు, ఆవిడ దగ్గర నుంచి నేర్చుకున్నాను, అదే స్టైల్లో వెళ్తున్నాను. ఇంకోటి ఏంటి అంటే నేను స్టార్టింగ్ చేసినప్పుడేమో కుక్కర్ లో పెట్టి చేసేవాడిని. కుక్కర్ లో ఏంటి అంటే దాని బేస్ కుక్కర్ యూనో ప్రెషర్ కుక్కర్ లో కింద బేస్ మీద శాండ్ వేసేసి ఈ డిష్ దానిపైన పెట్టేసేసి పెడితే దెన్ అది ప్రాపర్ గా బేక్ అవుతుంది అనమాట. శాండ్ కాకపోతే అంటే ఇప్పుడు నేను ఒకటి రెండు వీడియోస్ లో చూశాను అలా పెట్టేస్తున్నాను, కానీ నాకు తెలిసి అంత బాగా వస్తుందో రాదో తెలీదు, బట్ నా సొంత ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను. శాండ్ వేసేసి ఐ మీన్ దానిపైన డిష్ పెట్టేసేసి తర్వాత అంటే దానిపై విజిల్ పెట్టకుండా ఉంచితే దెన్ ఇట్ ఇస్ ఫైన్. ఇది నా టిప్స్, మేబీ మంచిదైతే యూజ్ చేయండి, లేదంటే కనుక తిట్టుకోవద్దు నన్ను. ఇప్పుడు నేను ఈ బ్యాటర్ని దీంట్లో పోసేస్తాను. అది అట్లనే ఉంచమ్మా, నోట్లో పెట్టుకోమ్మా. జాయింట్ కేక్ స్పూన్ తెలీదా ఏంటి? అలాంటి ఇప్పుడు మధ్యలో చెప్పకూడదు, గాల్లో ఉన్నప్పుడు ప్లేట్ లో పెడదామా, నన్ను ఎత్తి మీద పెడదామా, ఇవన్నీ ఏంటి? ముందు చెప్పి పెట్టాలి ఇట్లాంటి పనులే అసలు. సరే ఇప్పుడు మా ఆవిడ చెప్పినట్టు ప్లేట్లు పెట్టి పెడుతున్నాను. ఇప్పుడు చాక్లెట్ బటర్ క్రీమ్ చేద్దామని డిసైడ్ అయ్యాము. దానికి కావాల్సింది బటర్ నేను 150 grams తీసుకున్నాను, ఒక 50 grams షుగర్ అండ్ 50 grams ఆఫ్ కోకో పౌడర్. ఇదేంటి అంటే బటర్ ఎప్పుడు కేక్ చేసినా సరే ఏదైనా బేకింగ్ ఐటమ్స్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఫ్రెష్ అవుట్ ఆఫ్ ఫ్రిడ్జ్ ఉండకూడదు, అప్పుడు కరెక్ట్గా బీట్ అవ్వదు. కొద్దిసేపు రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడే చేయాలి, అది ఎప్పుడు అది మెయిన్ ఇంపార్టెంట్ రూల్. మిగతా అంతా సేమే, ఏం లేదు. ముందు ఇది క్రీమ్ లాగా చేసుకుని బటర్ని క్రీమ్ లాగా చేసుకుని అండ్ దెన్ యూ యాడ్ షుగర్ పౌడర్ అండ్ దెన్ చాక్లెట్ పౌడర్, అప్పుడు ఇది క్రీమ్ లాగా అయిపోతుంది అనమాట. అంటే లైక్ మామూలుగా చాక్లెట్ క్రీమ్ ఎలా ఉంటుందో అలా అవుతుంది, కొద్దిగా గట్టిగా ఉండాలి అంతే. దాని తర్వాత అది మనం ఎలా కావాలంటే అలా కేక్ మీద వేసేసుకుని తింటాం. సో అది జస్ట్ గెట్ స్టార్టెడ్. ఇది కొద్దిసేపు బయట ఉండనివ్వండి, 15 minutes అయింది తీసి ఇంకో 15 minutes తర్వాత నేను బీట్ చేస్తాను. కేక్ బాగానే పొంగింది కొండలాగా, దీన్ని అంటే కరెక్ట్గా ఉడుతుందో లేదా అని చెక్ చేసుకోవడానికి టూత్ పిక్ కానీ మ్యాచ్ బాగ్ మ్యాచ్ స్టిక్ కానీ పెట్టి చూస్తే ఇట్ షుడ్ బి డ్రై అనమాట, ఎలాంటి వెట్నెస్ లేకుండా. Lions roaring in the morning sun, searching for a longer day. People feeling like the light has just come.
must never stop the way, yeah. But just